ಮಾಡ್ತಾ ತಲೆ ಮೈಕೆ ಅಮ್ಮ ಚೇತ ಚೇತಿಂದ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮೈಕೆ ಬನ್ನಿ చెప్పమ్మా జగనన్న మాకు మాది కొమ్మగూడెం అన్న మాది జంగరేడిగూడెం పక్కన కొమ్మగూడెం అన్న మాది నా పేరు సునీత అన్న మాది చెప్పమ్మా లోకేష్ అన్న అయితే మాకు కొమ్మగూడెం బాగా లోనుకుంటదండి మాది అయితే ఎప్పటి నుంచి కూడా రోడ్లు కూడా సౌకర్యాలు అసలు బాగుంటలేదండి అసలు అయితే ఇది వరకు మన పార్టీ ఉన్నప్పుడు కొన్ని రోడ్లు పోస్తారన్న ఇప్పుడు అసలు రోడ్లు కూడా లేవన్న అయితే ఇదేంటి రోడ్లు పోతామమ్మా మీకు మీకు కరెంట్లు కూడా సపరేట్ గా ఇస్తాం అలాగేలాగని అన్నారన్న కానీ అసలు మట్టి పోసేసి వదిలేశారన్న మాకు అసలు వర్షం వచ్చినా ఏమొచ్చినా అడితే లేదన్న అదొకటన్న మన పార్టీ ఉన్నప్పుడు 2,50,000 కాలనీకి ఇచ్చారన్న ఇప్పుడు వచ్చిన కాలనీకి 3,00,000 ఇస్తామన్నారన్న అయినా కానీ ఇప్పుడు ఎంత 180,000 ఇస్తున్నారన్న 180,000 ఎట్టు కాలనీ కట్టుకుంటే కష్టపడే వాళ్ళు ఎలా కట్టుకుంటారన్న జాబ్ చేసే వాళ్ళకైతే ఎలాగోలాగ ఏదో మీద కట్టుకుంటారన్న రోజుకి 250 రూపాయలు కూలి చేసుకునే వాళ్ళు ఎలా కట్టుకుంటారన్న దాని గురించి కూడా మీరు చర్చించమని అడుగుతున్నానన్న ముఖ్యంగా మా కొమ్మూడు గ్రామాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అన్న రోడ్లు బాగుంటలేదు కాలనీ లేవన్నా చదువుకునే పిల్లలు కూడా సౌకర్యాలు కూడా కలిగించమని అడుగుతున్నామన్నా అమ్మా తెలుగుదేశం పార్టీని గెలిపించండి మన గ్రామానికి రోడ్డు మొదటి 100 రోజులు వేసే బాధ్యత నేను తీసుకుంటా డౌట్ వద్దు రెండోది సొంత ఇల్లు అనేది అందరి కల కానీ ఇప్పుడున్న ఇసుక సిమెంట్ స్టీల్ ధరల వల్ల పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1,500 రూపాయలు తల్లి ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ఇసుక ధర అదే ఇసుక ధర కనీస 5,000 రూపాయలు పెంచేశారు కొన్నిసార్లు అయితే కొన్ని గ్రామాలు 7,000 రూపాయలు పెరిగిపోయింది దానివల్ల ఎవరు ఇల్లు కట్టుకునే పరిస్థితులు సిమెంట్ ధర పెంచేశారు స్టీల్ ధర కూడా పెంచారు తల్లి మన దాదాపు 30,00,000 మందికి ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది అది ఈ ప్రభుత్వం చెప్పింది గతంలో నిరుపేద కుటుంబాలు ఎక్కడున్నా వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తానని ఈ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వచ్చి మీరే కట్టుకుంటారని డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు డిక్లరేషన్ ఇవ్వకపోతే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని భయపడిస్తున్నారు అంటే ఇప్పుడు 180,000 కూడా ఈయన ఇచ్చేది కాదు తల్లి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్ నుంచి కనీసం 1 రూపాయి కూడా మీరు మీ ఇల్లు కట్టుకునేదానికి ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అందుకే ఆర్టీఏ ద్వారా మేము కనుక్కున్నాం తల్లి రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాలు 4 నెలలుగా కేవలం 9,000 ఇల్లే ఈ ప్రభుత్వం కట్టించింది 30,00,000 ఎక్కడ 9,000 ఎక్కడ తల్లి అమ్మా మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి మంచి టెక్నాలజీ తీసుకొచ్చి 2,00,000 ఇల్లు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఆనాడు పట్టణాల దగ్గర పట్టణంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల కోసం షేర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చాం యుద్ధ ప్రాతిపదికంగా 3,00,000 ఇల్లు పూర్తి కట్టించాం ఇంకొక 6,00,000 ఇల్లు అనేక దశల్లో పనుల ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసింది అసలు ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే ఇటుక కూడా వాడలేదు తల్లి డైరెక్ట్ సిమెంట్ పోసాం మీరు మేక్ కొట్టాలన్నా మేక దిగేది కాదు అలాంటి ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు సో గ్రామాల్లో కూడా ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి నిరుపేద కుటుంబాల కోసం ఇల్లు కట్టించే బాధ్యత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు నా ఇప్పుడే మన అందరం చర్చించుకున్నాం మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నా దృష్టికి మీరు తీసుకొచ్చారు ప్రధానంగా మన గ్రామాలకి అంటే మన తాండాలకి గుడిమలకి మౌలిక సదుపాయాలు అవసరం అదేవిధంగా నిరుపేద కుటుంబాల కోసం తల్లి అడిగినట్లు ఇల్లు అవసరం ఇది తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా చేసి తీరుతుంది 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మేము చేస్తాం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు రెండోది ఉద్యోగాలు ఉపాధి జియో నంబర్ 3 గురించి పెద్దలు కూడా చెప్పారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఒకవేళ జియో 3 ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రత్యేక జియో తీసుకొస్తాం చట్టసభలో అది పాస్ చేస్తాం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా
మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు తెలుపుకుంటూ, తల్లి భవిష్యత్తుకు గ్యారంటీ కింద ప్రత్యేకంగా మహిళలకి మహాశక్తి పేరుతో బాబు గారు 4 హామీలు ఇచ్చారు. మొదటి హామీ ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు తల్లి. ఇప్పుడు అది గ్యాస్ ఏకంగా 1300 రూపాయలకి ప్రభుత్వం పెంచేసింది. అందరు 1350నా డెలివరీ బాధుడే బాధుడా, డెలివరీ ఛార్జీలు బాధుడే బాధుడు, విపరీతంగా పెంచేశారు. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. నాలుగోది ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు తల్లి. 25 పైసల టికెట్ 5 రూపాయలకి పెరిగేదానికి 25 సంవత్సరాలు పట్టింది తల్లి. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే 5 రూపాయల టికెట్ 4 సంవత్సరాల్లో 15 రూపాయలకు పెంచేశాడు తల్లి. అందుకే తెలుగింటి ఆడబడుచులు ఆదుకునేదానికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే హక్కు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఈ సమావేశానికి విచ్చేసిన మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి నేను తెలుపుకుంటూ, నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం, జై హింద్. దయచేసి అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. నేను మీ దగ్గరకు వస్తా, గ్రూప్గా ఫోటో దిగుదాం, ఓకేనా? ఓకేనామ్మా, కూర్చో కూర్చో. అరే తమ్ముడు, ఇప్పుడే చెప్పింది ఏంటి కూర్చో అని చెప్పా, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టబ్బా. ఏంటమ్మా, నేను నీ దగ్గరకు వస్తున్నా చెప్పు, ఓకేనా? అడగచ్చు. థ్యాంక్ యూ సార్. మా గిరిజన ఆదివాసుల కోసం మాకింత భద్రత భరోసా కల్పించినందుకు ప్రత్యేకంగా మా జాతి బిడ్డల తరపున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సార్. 200 రోజులు నడిచినాను సార్. నాతో 200 రోజులు నడిచాడు, నాతో పాటు బాగా కష్టపడ్డాడు. నేను చెప్పే కదా నమ్ముకుంటే వదిలిపెట్టరని, ఉదాహరణ మన ముందలే ఉంది. నాకు కాలు నొప్పి వచ్చినా పర్వాలేదు, మనోడు పట్టుకుని నడిచాడు, అది మనకున్న పట్టు. ఓకే, మా అందరికి నమస్కారం, థ్యాంక్.